ప్రస్తుతం ట్విట్టర్లో హెలికాప్టర్ అనే పదం ట్రెండింగ్ లో ఉంది దానికి కారణం ఇద్దరు ప్రధాన రాజకీయ నాయకులు హెలికాప్టర్ వీడియోస్ షేర్ చేయడంతో ట్విట్టర్ అంతా హెలికాప్టర్ ట్రెండింగ్ అవుతుంది దాని కారణం జార్ఖండ్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన రాహుల్ గాంధీ హెలికాప్టర్ లేట్ గా టేక్ ఆఫ్ అవటం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి పర్మిషన్ రాకపోవడంతో సుమారు డెబ్బై ఐదు నిమిషాల పాటు ఆయన హెలికాప్టర్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అది ఏ జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన గొడ్డ అనే ప్రచారం గొడ్డ అనే ప్రాంతానికి వెళ్ళారు అక్కడ ప్రచారం ముగించుకొని ర్యాలీలో పాల్గొని తిరిగి ఇంకో ప్రాంతానికి ప్రచారం చేయడానికి వెళ్తుండగా ఎయిర్ టై హెలికాప్టర్ టేక్ ఆఫ్ అవడానికి పర్మిషన్ రాలేదు భద్రతా కారణాల దృష్ట్యా కొంత టైం తీసుకున్నారు దానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి కూడా పర్మిషన్ రాక సుమారు డెబ్బై ఐదు నిమిషాల పాటు ఆయన హెలికాప్టర్లో ఉన్నారు అయితే దీని రాజ రాహుల్ గాంధీ షెడ్యూల్ అంతా డిస్టర్బ్ చేయడం కోసం ఇది అధికార పక్షం బీజేపీ చేస్తున్న కుట్ర అంటూ కూడా రాజకీయ ఆరోపణలు చేసుకున్నారు కానీ బీజేపీ అన్నింటినీ కొట్టిపారేసింది అయితే అక్కడ సివిల్ ఏవియేషన్కి సంబంధించిన అధికారులు కానీ స్థానిక అధికారులకు కానీ లేట్ లేట్ అవడానికి గల సంబంధించిన ఆ కారణాలు కానీ చెప్పలేదు సో దీంతో రాజకీయంగా కొంత దుమారం రేగింది అటు కాంగ్రెస్ శ్రేణులంతా రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకొని ఆ ప్రచారాన్ని ఆపటం కోసం ఆలస్యం చేయడం కోసమే బీజేపీ నాయకులు ఇలా చేస్తారంటూ కొంత ఆరోపిస్తున్నారు దీంతో బీజేపీ నాయకులు కూడా మాకు అవసరం లేదు అలాంటి పనులు చేసే అవసరం లేదంటూ కొంత కాంగ్రెస్ కార్యకర్తల వ్యాఖ్యలను కొట్టిపారేస్తారు ఇదిలా ఉంటే అటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ప్రచారానికి వెళ్ళిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెలికాప్టర్ను కూడా ఎన్నికల అధికారులు తనిఖీలు చేశారు ఇప్పుడు ఈ వీడియోను ఆయనే ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో ఇప్పుడు హెలికాప్టర్ ట్విట్టర్లో ట్విట్టర్లో ట్రెండింగ్లో కొనసాగుతుంది ఒకే రోజు అటు కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ హెలికాప్టర్ టేక్ ఆఫ్ లేట్ అవడం ఆయన ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకోవడం కోసం ఆలస్యం చేయడం కోసమే బీజేపీ ఇదంతా చేస్తుందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తుంది ఇటు సైడ్ వస్తే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన కేంద్ర మంత్రి అమిత్ షా హెలికాప్టర్ను ఎన్నికల అధికారులు తనిఖీలు చేయడం కూడా ఒక చర్చనీయాంశమైంది గతంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బ్యాగులను ఎన్నికల అధికారులు పదే పదే తనిఖీ చేయడంతో అప్పుడు కొంత వ్యతిరేకత వ్యక్తం చేశారు కావాలనే అధికార పక్షాలను వదిలేసి విపక్షాల బ్యాగులను లేదా కార్లని పదే పదే ఎన్నికల అధికారులు తనిఖీలు చేస్తున్నారంటూ కూడా అప్పుడు ఆరోపించారు అందులో భాగంగానే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అండ్ డిప్యూటీ సిఎం అజిత్ పవార్ అలా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే బ్యాగులను అలా కార్లను కూడా ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు అందులో భాగంగానే ఈరోజు కేంద్ర హోంమంత్రి బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తిని ఈ విమర్శ విపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో అమిత్ షా హెలికాప్టర్ను కూడా ఎన్నికల అధికారులు తనిఖీలు చేశారు దీనికి సహకరించి అమిత్ షా తన తన ట్విట్టర్లో వీడియో షేర్ చేశారు భారత ప్రజా వ్యవస్థలో మాకు నమ్మకం ఉంది ఎన్నికల విధానానికి కట్టుబడి ఉంటాం అంటూ బీజేపీ సిద్ధాంతాల గురించి మాట్లాడుతూ ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో ఈ హెలికాప్టర్ తనిఖీలకు సంబంధించిన వీడియోని ఆయన షేర్ చేయడం జరిగింది సో దీంతో అక్కడ ఎన్నికల అధికారులు పదే పదే విపక్షాల అధిక బ్యాగులను కానీ కార్లు కానీ తనిఖీలు చేస్తున్నారంటూ అక్కడ మహారాష్ట్రలో వాళ్ళు ఎవరైతే విపక్షాలు ఆరోపించారో దానికి విరుద్ధంగా ఈరోజు మంత్రి హెలికాప్టర్ కూడా తనిఖీ చేయడంతో ఇక్కడ బీజేపీ విధానం ఏంటో క్లియర్ కట్గా అర్థమవుతుందంటూ ఆయన బీజేపీ సిద్ధాంతాలని మెచ్చుకుంటూ ఆయన వివరించుకున్నారు సో ఇప్పుడు ఈ రెండు హెలికాప్టర్ ఇష్యూస్ అటు కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ హెలికాప్టర్ లేట్ అవటం టేక్ ఆఫ్ అవటం లేట్ అవటం సో ఈ రెండు విషయాలు ఇప్పుడు రాజకీయంగా కొంత విమర్శలు వచ్చినా కానీ ఈ రెండు హెలికాప్టర్ ఇష్యూస్ ట్విట్టర్లో ట్రెండింగ్లో ఉన్నాయి సో ఇది ఇద్దరు నాయక్ ఒకే రోజు రెండు రాష్ట్రాల్లో ఇద్దరు ప్రధాన నాయకుల హెలికాప్టర్లో ఇష్యూస్ జరగడంతో ట్విట్టర్ అంతా హెలికాప్టర్తో ట్రెండ్ అవుతుంది